హాయ్ వర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాలసన్న వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, జగన్ గారి ఘోర పరాభవం తర్వాత విజయమ్మ గారే రంగంలోకి దిగి అమెరికా నుండి వచ్చి ఆయన ఓదార్చడానికి వచ్చారని చెప్పేసి వార్తలు రావడం చూస్తున్నాం సార్. మరి నిజంగా అమెరికా నుంచి వచ్చారా, ఎందుకు వచ్చినట్టు సార్, నిజంగా ఓదార్చడానికి అంటారు? అంతే కదా, ఇంక తల్లి జగన్ బాధపడుతున్నాడు. ఆల్రెడీ జగన్ ఆ రోజు రిజల్ట్ రాగానే ప్రెస్ మీట్లో పెట్టి ఆల్మోస్ట్ గద్గద స్వరం అంటారు అట్లాంటి ఒక ఏడుపు గొంతుతో ఫలాని వాళ్ళు ఓట్లేమయ్యే ఫలాని వాళ్ళు ఓట్లేమని వరుసగా చెప్పుకుంటూ వచ్చాడు. ఖచ్చితంగా తను ఎక్స్పెక్ట్ చేసి ఉంటాడు. నేను ప్రజలకి డీబీటీ ద్వారా అనేక సెక్షన్లకి దాదాపు 2 కోట్ల మందికి నేను మెయిల్ చేశాను. ఆ 2 కోట్ల మంది ఓట్లు నాకేస్తారని అతను అనుకొని ఉంటాడు. అందుకని అతను కాన్ఫిడెంట్గా దాదాపు 80 మంది ఎమ్మెల్యేలని మార్చడం, ఏదో సోషల్ ఇంజనీరింగ్ పేరుతో బీసీలకు ఎక్కువ ఇవ్వడం, ఎస్సీలు బలంగా చేయడం, తర్వాత నా బీసీలు నా ఎస్సీలు నా మైనార్టీలు ఇలాగా మాట్లాడడం, అట్లాగే ఉమెన్కి చాలా చేయడం, ఇట్లా రకరకాల. అతను ఏంటంటే ముందు నుంచి కూడా నేను మా నాన్నలాగా కొన్ని బెస్ట్ పథకాలను కానీ ఇంట్రొడ్యూస్ చేసి వాటిని 100% అమలు చేస్తే లీకేజెస్ లేకుండా వాళ్ళ ఓట్లంతా నాకే పడతాయి, ఎవరేం చేసినా జరగదు అని అతను నమ్మాడు. అందుకనే జగన్ వర్సెస్ జనం అన్న కాన్సెప్ట్లోకి వెళ్ళి అతను చేశాడు. సో దీనికి ఎక్కువ అప్పులు కూడా చేయాల్సి వచ్చింది. అప్పులు ఎలాగూ నేను చాలాసార్లు చెప్పాను, సెంట్రల్ గవర్నమెంట్ అంత పరిమితి ఉంటే అంతే చేస్తారు ఎవరైనా, బట్ ఎక్కువ అప్పులు ఎక్కువ చేసేసాడు అన్న ఇదైతే వచ్చింది. ఏదేమైనా చంద్రబాబు కూడా దానికి గుర్తించి అక్నాలెడ్జ్ చేశాడు. అందుకనే జగన్ కంటే నేను ఎక్కువ ఇస్తాను అన్నాడు తప్ప జగన్ ఇచ్చినవి నేనేనని చెప్పలేదు, అందుకంటే ఎక్కువ ఇస్తా అన్నాడు. జగన్ తెచ్చిన సిస్టమ్స్ అంటే కూడా కంటిన్యూ చేస్తాడు. మేబీ చంద్రబాబు చెప్పిన ఎక్కువ ఇస్తాడు కాబట్టి ఇతన్నే ఎంచుకుందాం అనుకున్నారా, లేకపోతే జగన్ వైపు ఏమేమి తప్పులు జరిగాయి, ఆ 10 తప్పులు ఏంటి, 20 తప్పులు రకరకాలుగా వస్తున్నాయి. అది చంద్రబాబు ఓడిపోయినా కూడా ఇదే మాదిరిగా ఉండేది, చంద్రబాబు చేసిన 10 తప్పులు చంద్రబాబు చేసిన 20 తప్పులు అని చెప్పేవాళ్ళు ఈ విశ్లేషకులు. ఏదేమైనా రెడీగా ఉండొచ్చు విశ్లేషణ, ఎటైనా చెప్పచ్చు మనం. సో ఏదేమైనా జగన్ అయితే ఓడిచ్చారు. సో ఈ క్రమంలో జగన్ ఇప్పుడు అనేక వైపుల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఒక పక్క వాళ్ళ పార్టీనే జగనే దీనికి కారణం, జగన్ పని విధానమే కారణం. సో అక్కడ ధనంజయ రెడ్డి సజ్జల ఇలాంటి వాళ్ళ మీద డిపెండ్ అయ్యి మంత్రులను కూడా వెయిట్ చేయించేవాళ్ళు. ఎమ్మెల్యేలకి అయితే దాదాపు 40-50 మందికి అసలు అపాయింట్మెంట్ ఎప్పుడు ఇవ్వలేదు. ఆయన ఎవరు, మన మాణిక్యవర ప్రసాద్ ఓపెన్గానే, ఆయన గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ, అంతకుముందు కూడా మాజీ మంత్రి, వాళ్ళ నాన్న దగ్గర కూడా మాజీ మంత్రిగా ఆయన పనిచేశాడు. అలాంటి ఆయనకే అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఆయన ఓపెన్గా నాకు ఎవరైనా ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇప్పించండి అని ఆయన అడిగాడు. సో ఈ స్థాయిలో జగన్ ఎవరిని కూడా ఎంటర్టైన్ చేయకుండా, నేను జనం, జనానికి నేను మెయిల్ చేస్తే జనం నాకేస్తారు, ఈ నెరేటివ్లోనే ఉండిపోయాడు అనేది వచ్చింది. దీనివల్ల అందరూ కూడా ఇప్పుడు విమర్శలు మొదలుపెట్టారు. ఆల్రెడీ కేతిరెడ్డి వెంకటరామరెడ్డి కానీ, తర్వాత ఆయన రాజా ఇలాంటి వాళ్ళు కొంతమంది ఓపెన్గానే చెప్పడం మొదలుపెట్టారు, జగనే దీనికి కారణం, జగన్ పని విధానం, అతని చుట్టూ ఉన్న కోటరీ అనేది చెప్పారు. ఇట్లా రకరకాలుగా మొత్తానికి జగనే కారణం, ఎందుకంటే గెలిచినా జగనే కారణం, ఓడినా జగనే కారణం, అసలు ఎన్నికలే జగన్ చుట్టూ జరిగాయి, జగన్ మళ్ళీ రావాలా వద్దా అనేదే తెలుగుదేశం కూడా. తెలుగుదేశం మేము వస్తే ఏం చేస్తామనే కంటే కూడా జగన్ మళ్ళీ వస్తే ఆంధ్రప్రదేశ్ నాశనం అయిపోతుంది అన్న నెరేటివ్నే వీళ్ళు కూడా బలంగా తీసుకెళ్లారు. మొత్తానికి అది వర్కౌట్ అయింది. సో ఇప్పుడు జగన్ మీదే బర్డన్ కూడా ఉంటుంది. ఈ గెలుపు ఒక ఉత్సాహం కావచ్చు, గెలుపు క్రెడిబిలిటీ జగన్కి ఎలా ఉంటుందో, ఓటమికి సంబంధించిన భారం అంతా కూడా జగన్ మోయాల్సిన పరిస్థితి వచ్చింది. దీన్ని ఒంటరిగానే చేయాలి. కనీసం అతనికి ఒక 10 మంది ఎంపీలు అన్న 7-8 మంది ఎంపీలు వచ్చున్నా కూడా బీజేపీలో అక్కడ కొంత ఇది ఉండేది. కానీ ఇప్పుడు అతనికి వచ్చింది 4. 4 కూడా ఇంపార్టెంట్ ఇవ్వాలన్న కండిషన్లో, అది వేరే విషయం. కానీ ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు లోకేష్ అయితే వదలడు, మోడీ వదిలినా చంద్రబాబు వదిలినా లోకేష్ వదలడు జగన్ని. చంద్రబాబు కూడా జగన్ మీద తీవ్రమైన కోపమే ఉంటుంది, ఎందుకంటే తనని జైల్లో పెట్టించాడు. తను ఎప్పుడు ఎవరు జైల్లో పెడతా పెట్టిస్తారని కళ్ళ కూడా అనుకున్నాడు ఆయన.
సో అట్లాంటిది చివరి ఎన్నికల దగ్గర దగ్గరకు వచ్చినప్పుడు తనని 52 రోజులు జైల్లో కూర్చోబెట్టాడు. అట్లాగే అనేక కేసులు పెట్టాడు. సో అట్లాగే తనకి రాజగురువుగా భావించే రామోజీరావుని బాగా ఇబ్బంది పెట్టి ఆయన మానసిక ఆందోళనకి గురయ్యేట్టుగా చేశాడు. సో ఇలాగా జగన్ మీద తీవ్రమైన ఇది ఉంది కాబట్టి జగన్కి ఇప్పుడు అన్ని వైపుల నుంచి కష్టాలు మొదలైనాయి. సో ఇంత పరాభవాన్ని జగన్ కూడా ఊహించున్నాడు, ఇంత దారుణమైంది ఎవరు కూడా ఊహించలేదు. బేసిక్గా అందరు కూడా ఏమన్నారంటే టైట్గా ఉంటుంది, టైట్గా ఉంటుంది, ఎడ్జి అటు ఉందని కొంతమంది, ఎడ్జి అటు ఉందని కొంతమంది, స్వీప్ అనేది ఎవరు చెప్పలేదు. సో ఈ కాంటెక్స్ట్లో జగన్కి వాళ్ళమ్మ ఆమె రోల్ తీసుకుంటే, ఒకప్పుడు జగన్ జైలుకి వెళ్ళినప్పుడు 17 ఏళ్ళు ఆ పార్టీని నిలబెట్టడంలో ఆ ఇంటి స్త్రీల పాత్ర ఉంది. ముఖ్యంగా విజయమ్మ అండ్ షర్మిల వీళ్ళిద్దరూ పొలిటికల్గా పార్టీని నిలబెట్టారు. భారతిరెడ్డి ఏమో ఫైనాన్షియల్గా పార్టీని నిలబెట్టింది, అంటే వ్యాపారాలు చేయడం, దానికి సంబంధించిన ఫండ్స్ అవన్నీ ఆమె చూసుకుంటే, వీళ్ళిద్దరూ దీన్ని పొలిటికల్ నెరేటివ్ని ముందుకు తీసుకెళ్ళడం, ఒక సింపతి ఫ్రంట్గా వీళ్ళిద్దరు కనపడడం, ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా మన పక్కింటి స్త్రీలాగా నార్మల్గా ఉంటారు కాబట్టి కనెక్ట్ అయ్యారు. వాళ్ళ భాష కానీ వాళ్ళ వేషం కానీ అంతా కూడా మామూలుగా ఉంటుంది కాబట్టి కనెక్ట్ అయ్యారు. రెండోది ఒక సింపతి క్రియేట్ అయింది. నిజానికి 2014లోనే జగన్ రావాలి, బట్ రాష్ట్రం విడిపోవడం వల్ల జనాలందరూ కాంగ్రెస్ మీద కోపంతో ఉన్నారు. ఒక అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి అవసరం అనేది జనాల్లోకి వచ్చింది. అందుకని జస్ట్ 2% లోపలే జగన్ ఓడిపోయాడు తప్ప బలమైన మెజార్టీతో చంద్రబాబు ఏమీ రాలేదు. అంటే సింపతి అప్పటికే కొంత పనిచేసింది, దాన్ని నిలబెట్టడంలో విజయమ్మ పాత్ర ఉంది. ఓకే. సో అయితే దాని తర్వాత కూడా అక్కడి నుంచి 2019 వరకు కూడా విజయమ్మ షర్మిల గట్టిగానే పనిచేశారు. షర్మిల పాదయాత్రలు చేయడం, ఈమె సమావేశాల్లో పాల్గొనడం, ఇది అంటే ఒక ఆ కుటుంబము, వైఎస్ఆర్ కుటుంబము అన్న ఫీల్ క్రియేట్ అయింది జగన్ ఒంటరిగా కాకుండా. ఆ తర్వాత పరిణామాలు రకరకాలుగా మారిపోయినాయి. ఈమె ఈ అమ్మాయి షర్మిల తెలంగాణలోకి వెళ్ళి పార్టీ పెట్టడం, సో దాంతో విజయమ్మ కూడా ఎట్లాగో జగన్ సీఎం అయ్యాడు, జగన్ అవసరం నాకు లేదు అంటే తల్లిగా ఇబ్బందుల్లో ఉన్న పిల్లల వైపు ఉండాలి తప్ప ఆల్రెడీ సెటిల్ అయ్యి హ్యాపీగా ఉన్న పిల్లల వైపు ఉండాలని అవసరం లేదు అనే ఒక జనరల్ థియరీ ఏదైతే ఉందో దాని ప్రకారం ఈమె కూతురుతో కూడా ఇక్కడికి వచ్చేసింది. ఇక్కడ కూతురికి అండగా ఉన్నది, ఫైట్ చేసింది, అన్నీ జరిగింది. అయితే కూతురు తర్వాత అక్కడికే వెళ్ళి ఇప్పుడు అన్నా చెల్లె పోరాటంగా మారిపోయినప్పుడు విజయమ్మ ఎవరి వైపు ఉండాలనేది ఆమెకు ఒక తల్లిగా సంక్లిష్టమైన పరిస్థితి. ఆమె ఎవరివైపు ఉండలేనుగా అని డిసైడ్ అయ్యి ఇద్దరికీ సపోర్ట్గా ఇద్దరు కూడా నామినేషన్లు వేసే పరిస్థితుల్లో ఉన్నప్పుడు క్యాండిడేట్లు అనౌన్స్ చేసేటప్పుడు ఇడుపులపైకి ఇద్దరికి తరపున వెళ్ళింది, ఇద్దరు తరపున ప్రేరు చేసింది, వాళ్ళ గెలవాలని కోరుకునింది. ఆ తర్వాత ఇక్కడుంటే మీడియా వీళ్ళందరూ రకరకాలుగా ఉంటుందని ఆమె అమెరికా వెళ్ళిపోయింది. ఆ తర్వాత మేబీ షర్మిల ప్రెజర్ చేసిందా లేకపోతే ఆమె వాలంటీర్గా పెట్టిందా కానీ ఒక వీడియో రిలీజ్ చేసింది. అందులో షర్మిల రాజశేఖర రెడ్డి కూతురు బిడ్డ పోటీ చేస్తుంది, మీరు ఆదరించండి, ఆమెను గెలిపించండి అని అడిగింది. అంతేగాని జగన్ ఓడించండి అడగలేదు, కాంగ్రెస్ని అన్ని నియోజకవర్గాల్లో గెలిపించండి అడగలేదు. ఓన్లీ తన కూతుర్ని కడప నుంచి గెలిపించమని మాత్రమే క్లియర్గా ఆమె చెప్పింది. దాన్ని కూడా రకరకాలుగా వ్యాఖ్యానించారు, జగన్ని ఓడించమనేది అని కూడా దాన్ని వ్యాఖ్యానించారు. ఏదేమైనా ఆమె చేసింది అందరికే. సో మేబీ ఆమె జగన్ని గెలిపించమనేమి ఇవ్వలేదు కాబట్టి, ఇవ్వలేదంటే అర్థం గెలిపించొద్దనే కదా అనేది కూడా అనుకోవచ్చు. ఏదేమైనా ఆమె అంతవరకే పరిమితమైంది. జగన్ని గెలిపించండి, ఏమని గెలిపించండి అంటే మళ్ళీ అదొక ఇబ్బంది అని అంతవరకే పరిమితమైంది. మేబీ జగన్ కూడా అది అర్థం చేసుకుని ఉండొచ్చు. పడదు కాబట్టి ఆమె నిజానికి ఇప్పుడు ఎన్డీఏకి వ్యతిరేకంగా ఆమె పోరాటం చేయాలి. గతంలో ఏమో ఆమె జగన్ మీదే ఫోకస్ చేసింది, ఎన్డీఏ మీద చేయలేదు. ఆమె ఎన్డీఏ మీద ఏదో ఊరికే నామకే వస్తే మాట్లాడింది, కానీ ఫోకస్ అంతా కూడా వివేకానందరెడ్డి హత్య కావచ్చు. ఆమె ఎప్పుడు మాట్లాడినా 90% జగన్ మీద మాట్లాడే, ఒక 10% మాత్రమే ఎన్డీఏ మీద, అది కూడా సాఫ్ట్గా మాట్లాడేది, చాలా హార్ష్గా జగన్ మీద మాట్లాడింది. ఇప్పుడు ఈమె విజయమ్మ ఒక ఓదార్చడానికి, ఒక అండగా ఉండడానికి జగన్ ఇంట్లోనే ఉంటూ జగన్ని కనిపెట్టుకొని ఉండడం, జగన్ బాధపడితే ఓదార్చడం, ఒక ధైర్యం చెప్పడం అనేది ఒకటి. రెండోది సింబాలిక్గా మా ఫ్యామిలీ మేము గట్టిగా ఉంటాము, ముఖ్యంగా నేను నా కొడుకుతో ఉంటాను అన్నది ఒక సింబాలిక్గా కూడా చెప్పడం. అంటే మళ్ళీ
జగన్ని నిలబెట్టి జగన్ని మళ్ళీ గెలిపి సిద్ధం చేయడానికి తల్లిగా ఆమె రోల్ ప్లే చేయడానికి వచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇది అఫీషియల్గా ఎక్కడా లేదు కానీ దీని మీద విపరీతంగా వార్తలు వస్తున్నాయి. సో రేపొద్దున జగన్ మళ్ళీ జైలుకి వెళ్ళినా విజయమ్మ మీద కొంత పడే అవకాశం ఉంది. ఓకే, ఎందుకంటే ఇప్పుడు షర్మిల కూడా లేదు. జైలుకి వెళ్ళినప్పుడు పార్టీని నడపాలంటే ఎవరో ఒక హెడ్ ఉండాలి. సో అది విజయమ్మ ఆ రోల్ మళ్ళీ తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే జగన్ జైలుకి పోవడం నాకు తెలిసి 100% గ్యారంటీ. మోడీ పంపించకపోవచ్చు, ఎందుకంటే మోడీకి ఈ నలుగురు అవసరం అవుతారు ఎంపీలు రేపొద్దున. కానీ చంద్రబాబు అయితే ఖచ్చితంగా పంపిస్తాడు. ఆల్రెడీ ఆ పనిలో ఉన్నారు వాళ్ళు. అనేక స్కామ్లు బయటకు వస్తున్నాయి. ఏదో ఒక స్కామ్లో పంపించడం అంతసేపు ఇవాళ పెద్ద విషయం కాదు. ఆల్రెడీ ఈ వాసుదేవరెడ్డిని మద్యం కుంభకోణంలో అప్రూవర్గా మారుస్తున్నాడు. ఆయన చెప్పాడని చెప్పి చంద్రబాబు లోకేష్ జగన్ని జైలుకి పంపిస్తారు. కాబట్టి ఈ టైంలో మళ్ళీ విజయమ్మ యాక్టివ్ అయ్యే అవకాశాలు మనకు కనబడుతున్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.